జేసీ దివాకర్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరనే చెప్పాలి. ఎంతమందిలోనైనా ఎలాంటి సందర్భంలోనైనా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఈయన. అయితే ఏ విషయంపైనైనా సరే కొండ బద్దలు కొట్టే విధంగా మాట్లాడే జేసీ దివాకర్ రెడ్డికి ఇప్పుడు ఆ మాటలే తలనొప్పిగా మారాయి. అవును, తాను చేసిన వ్యాఖ్యలే జేసీ కొంపముంచబోతున్నాయా అంటే అవుననే చెప్పుకోవాలి. అసలు విషయంలోకి వెళ్తే ఈ ఎన్నికల్లో 50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టామంటూ టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి పబ్లిక్ గా చెప్పిన సంగతి మనకు విదితమే. అయితే తనయులకు ఎంట్రీ ఇప్పించేసి దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్న తరుణంలో జేసీకి ఈ దెబ్బ ఏ మేరకు నష్టం చేస్తుందో తెలియదు గాని మొత్తంగా ఆయనపై గట్టి చర్యలకే ఈసీ రంగం సిద్ధం చేసిందంటూ సమాచారం. ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి చేసిన తప్పేంటంటే తన సీట్లో నుంచి తన కుమారుణ్ణి, తమ్ముడి సీట్లో నుంచి అతని కుమారుణ్ణి బరిలోకి దింపేసిన జేసీ ఎన్నికల సందర్భంగా కోట్లాది రూపాయలను ఖర్చు చేయాల్సి వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేయడమే. అయితే ఇదంతా తన ఇంటి దగ్గరో లేదా తన సొంత జిల్లాలోనే జేసీ ఈ వ్యాఖ్యలు చేస్తుంటే బాగున్ను, కానీ నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం వద్ద ఇలా మాట్లాడడం మొదటికే మోసం వచ్చిందిగా అంటూ అభిప్రాయపడుతున్న వారు లేకపోలేదు. ఓటుకు 2000 నోటు ఇవ్వక తప్పలేదని, కొందరైతే ఓటుకు 3000 రూపాయలను కూడా అడిగారని తనదైన శైలిలో ఆవేదన వ్యక్తం చేసిన జేసీ దివాకర్ రెడ్డి తన వారసులు ఎంట్రీ ఇస్తున్న ఎన్నికల్లో బాగానే డబ్బు ఖర్చు చేశామన్న కోణంలో ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను డబ్బుమయం చేసినట్లుగా ఏమాత్రం మొహమాటం లేకుండా వ్యాఖ్యలు చేసిన జేసీపై వైరి వర్గాలే కాకుండా సొంత పార్టీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేశారు. అయితే వామపక్షాల నేతలు మాత్రం కేవలం విస్మయం వ్యక్తం చేయడంతోనే సరిపెట్టుకోకుండా ఏకంగా జేసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేశారు. ఈ నేపథ్యంలో ఆ ఫిర్యాదుపై 10 రోజులుగా సైలెంట్ గానే ఉండిపోయిన ఈసీ ఇప్పుడు స్పందించింది. కోట్లు ఖర్చు చేశామంటూ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయని చెప్తూనే జేసీపై తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని నిర్ణయించింది ఈసీ. చూడాలి మరి రానున్న రోజుల్లో జేసీ వివాదంపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో. ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.